ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కీలక కసరత్తు ప్రారంభించింది పన్నెండవ పీఆర్సీ పైన అడుగులు మొదలయ్యాయి ఉద్యోగుల అంశాల్లో ముఖ్యమైన పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం జరిగింది దీనికి సంబంధించిన దసరాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది ఈ ఏడాది జూలై నుంచి కొత్త పీఆర్సీ ఉద్యోగులకు అమల్లోకి రావాల్సి ఉంది కొత్త పిఆర్సీ పైన అధ్యయనం నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయనుంది పీఆర్సీ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది వేతన సవరణ సంఘం ద్వారా ఉద్యోగులకు ఫీట్మెంట్ ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి కొత్త పీఆర్సీ పైన ప్రభుత్వానికి వినతి పత్రం అందించారు జూలై నుంచి కొత్త వేతన స్కిల్ అమలు చేయాల్సి ఉంది పీఆర్సీ వేతనాలతో పాటుగా ఉద్యోగులకు సంబంధించిన అనేక అంశాలపైన ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది ఈ నేపథ్యంలో సంబంధిత ఫైళ్లను సర్క్యులేట్ చేయాలని ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సర్క్యులర్ పంపారు పిఆర్సీ కమిటీ చైర్మన్గా రిటైర్డ్ సీఎస్ సమీర్ శర్మతో పాటుగా మరికొంతమంది పదవి విరమణ చేసిన అధికారుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఇప్పటికే ఉద్యోగుల పెండింగ్ అంశాలపైన ఆందోళన చేస్తున్న సంఘాల నేతలతో తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి చర్చలు జరిపారు వచ్చే క్యాబినెట్లో సమస్యలపైన చర్చిస్తామని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇటీ ప్రభుత్వం ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ అన్ని వర్గాలకు ప్రయోజనకరంగా చేకూర్చే నిర్ణయాలపైన ఫోకస్ చేసింది ఇక పీఆర్సీ సమయం కూడా దగ్గర పడడంతో ఆ దిశగా ఇప్పుడు కసరత్తు ప్రారంభించింది కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీంకు సంబంధించి చర్చలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది ఉద్యోగులకు నష్టం లేకుండా సిపిసి రద్దు హామీ అమలు దిశగా మధ్య మార్గంగా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే సచివాలయంలో అడుగు పెడుతున్న ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత పీఆర్సీ అమలుకు సంబంధించి పలు దఫాల చర్చల తర్వాత నిర్ణయాలు వెలువడ్డాయి ఇప్పుడు ఎన్నికల ఏడాది కావడంతో ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు టీడీపీ తాజాగా మహానాడలో ప్రకటించిన మేనిఫెస్టోలో ఉద్యోగుల అంశాన్ని ప్రస్తావించలేదు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఏర్పాటు కీలకం కానుంది దీనికి సంబంధించి కొద్ది రోజుల్లోనే అధికారికంగా సీనియర్ ఐఏఎస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు కానుంది సీఎం జగన్ ఉద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ చెబుతారని భావిస్తున్నారు